ఫన్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుపోయినట్లయితే అని రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గా ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మీరు ట్రూ కాలర్ ఉపయోగిస్తున్నారు అయితే ఈ వీడియోని డెఫినెట్గా ఎందువరకే చూడండి సో ఫ్రెండ్స్ ట్రూ కాలర్ ఉపయోగిస్తున్నప్పుడు మీకు తెలియకున్న మీ మొబైల్ ఫోన్ అనేది ఆటోమేటిక్గా స్లో అయితే అయిపోతుంది సో నేను గమనించిన దాని ప్రకారం అయితే నాకు తెలిసిన వాళ్ళు లేరా ఇప్పుడు మనకి శాంసంగ్ జే టూ జే టూ ప్రైమ్ ఇలాంటి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అవి టూ జీబీ త్రీ జీబీ ప్రైమ్ మొబైల్ ఫోన్స్ సో ఈ మొబైల్ ఫోన్స్లో వాళ్ళు గేమ్స్ ఆడరు ఏమాడరు బట్ ట్రూ కాలర్ అప్లికేషన్ యూజ్ చేస్తారు మరి వాట్సాప్ యూజ్ చేస్తారు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు బట్ ఇంకెందుకు హ్యాంగ్ అవుతుందని చెప్పి నేను ట్రై చేయగా ట్రై చేయగా ట్రూ కలర్ అప్లికేషన్ అనమాట సో ట్రూ కలర్ అప్లికేషన్ మనకి మన మొబైల్ ఫోన్ ఎప్పుడైతే సిగ్నల్స్ ఉంటుందో మనకి మొబైల్ కి ఎప్పుడైతే ఆన్ ఉంటుందో ప్రతి నిమిషం కూడా గ్రౌండ్ లో రన్ అవుతుంది సో ఈ ట్రూ కలర్ అప్లికేషన్ లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి నిమిషం కూడా ఏదైతే మనకి గ్రౌండ్ లో రన్ అవుతుంది గ్రౌండ్ లో రన్ అవుతుందంటే మీకు గమనించాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను కదా నేను ట్రూ కలర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఇది రన్ అవ్వాలి కదా సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ యాప్స్ లో కూడా రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసినప్పటికీ కూడా ఈ అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట ఎలా రన్ అవుతుంది రన్ అవ్వకుండా మనకు సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ ని మీరు స్టాప్ చేసుకున్నట్లయితే మాత్రం మీ మొబైల్ ఫోన్ ని హ్యాంగ్ నుంచి తప్పించుకోవచ్చు అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ ఐడెంటిఫై అవుతుంది ఎవరు కాల్ చేస్తారు ఏంటి అన్నదైతే సో బట్ ఎవరు కాల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అంతకన్నా ముందుగా మీరు ఈ సెట్టింగ్స్ అయితే స్టాప్ చేసుకుని స్టాప్ చేసుకుంటే మీరు హ్యాపీగా ట్రూ కాలర్ ఉపయోగించుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ ఎలాంటి ల్యాగేజ్ లేకుండా కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇంకా మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో కాస్ నేను చెప్పే ప్రతి సెట్టింగ్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది మీరు చూడ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు టూ కలర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ త్రీ డేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సెటింగ్స్ ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో కాసేపు మీరు సెటింగ్స్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ జనరల్ ఆప్షన్ ఉంటుంది జనరల్ ఆప్షన్ ప్రెస్ చేసి చూసుకుంటే ఇక్కడ ఫ్లాష్ మెసేజింగ్ అయితే ఉంటుంది సో మనకి ఎవరు మెసేజ్ చేసినా ఎవరు ఏమి చేసినా సరే అది మనకి డిస్ప్లే అయితే ఆన్ అవుతుందని చెప్పింది వీళ్ళైతే సో ఫ్లాష్ మెసేజింగ్ అయితే ఇది అనమాట అండ్ లొకేషన్ సెండ్ చేసిన ఏమైనా సరే ఇదంతా ఉపయోగం అయితే ఉండదు ఫస్ట్ థింగ్ ఇదైతే మీరు స్టాప్ చేసేయండి సో ఇంకా మనం స్కోల్ చేసుకుంటే వెళ్తే కాపీడ్ నెంబర్ అనమాట సో మీరు ఏదైనా మెయిల్ లో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ ఒక నెంబర్ని ని మీరు కాపీ చేస్తారు అనుకోవచ్చు సో ఆటోమేటిక్గా ట్రూ కాల్ డైల్ పేడ్ లో మనకి కనిపించడం జరుగుతుంది సో దాని గురించి మీరు ఏం చేస్తారు కాపీ నెంబర్ కూడా ఆపేయండి అంటే మీకు ఇంకా క్లియర్గా చేయాలంటే వాట్సాప్లో ఒక నెంబర్ని మీరు ఎంటర్ చేశారు ఎవరికి సెండ్ చేశారు ఫ్రెండ్ నెంబర్ అది కాపీ చేసుకుంటారు కాపీ చేసిన నెంబర్ ఆటోమేటిక్గా మనకి ట్రూ కాలర్ డైల్ పేర్లు చూపించడం జరుగుతుంది సో ఆ డైల్ ప్యాడ్ చూపించడం జరుగుతుంది అది ఎందుకంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ అవుతుంది మనం ఇక్కడ ఓపెన్ చేసింది ఏంటి వాట్సాప్ బట్ ఇక్కడ రన్ అవుతుందండి ట్రూ కాలర్ సో దాని గురించి మీరు ఆప్షన్ ఆప్ స్టాప్ చేసేయండి ఇంకా స్క్రోల్ చేసుకునే వెళ్తే కాల్ అలర్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో ఈ కాల్ అలర్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మీకు ఎవరిని కాల్ చేస్తూ ఉంటాయి టూ నుంచి త్రీ సెకండ్స్ స్టార్ట్ ఫస్ట్ నుంచి మీకు చూపిస్తూ ఉంటుంది ఇది మరీ విపరీతంగా ఫోన్ కాల్స్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి అది యూజ్ఫుల్ అయితే అవుతుంది మాకు ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేస్తాం లేదంటే లేదనుకున్న వాళ్ళైతే సెట్టింగ్ అయితే ఆఫ్ చేసేయండి సో ఎవరైతే ఫోన్ కాల్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆన్ చేసుకోండి సో నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రొఫైల్ వ్యూ నోటిఫికేషన్ మీ ఫోటో అనేది ఎవరిన చూస్తే మాత్రం మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ వ్యక్తి మీ ఫోటోని విజిట్ చేశారన్నది సో ఈ ఆప్షన్ కూడా అంత ఇంపార్టెన్స్ అయితే కాదు ఈ ఆప్షన్ కూడా మీరు స్టాప్ చేసుకోండి సో గ్యాస్ కంపెనీకి అన్ని ఆప్షన్ స్టాప్ చేసిన తర్వాత మీ బ్యాక్ రండి బ్యాక్ వస్తున్నారు తర్వాత ఇక్కడ కాల్ రెడీ అయిన ఆప్షన్ ఉంది కాల్ రెడీ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి సో ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ క్లాసికల్ పాప్అప్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్లాసికల్ పెట్టుకోండి సో ఇంకా ఇక్కడ కాల్ అనౌన్స్మెంట్ వీడియో కాల్ రెడీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆన్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కటి బ్యాక్ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ప్రొసెస్ రన్ అవుతుంది అనమాట ఫస్ట్ సపోజ్ మీరు కాల్ అనౌన్స్మెంట్ ఆన్ చేసుకోండి ఫోన్ కాల్ వస్తుంది పక్కన పక్కన మళ్ళీ పైకి చదువుతుంది అనమాట ఎవరు కాల్ చేశారు అనేది అంటే ఫోన్ కాల్ రావడమే ఒకటి అంటే ఫోన్ కాల్ రావడం మనకి ఏం కావాలి డిస్ప్లే అని అవుతుంది మొబైల్ ఫోన్ సిగ్నల్ అవుతుంది సిగ్నల్ సో ఇంకా స్పీకర్ కూడా రన్ అవుతుంది మనకి దాంతోపాటు కాల్ అనౌన్స్మెంట్ అప్లికేషన్ కూడా రన్ అవుతుంది మనవాళ్ళు ఈ దాంతో పాటు ట్రూ కలర్ అప్లికేషన్ లో ఫీచర్ ఆప్షన్ కూడా మనకి ఎనబల్ అయ్యి ఉంటుంది సో దాని గురించి ఆప్ చేసుకున్న అదే విధంగా వీడియో కాలర్ ఐడి నార్మల్ కాలర్ ఐడి కన్నా వీడియో కాల్ ఐడి పెట్టుకుంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా లాగ్ అవుతుంది అండ్ రైట్నెస్ కొంచెం ఎక్కువ ఛార్జింగ్ కూడా అవుతుంది సో ఈ వీడియో కాల్ ఐడీ కూడా మీరు అయితే స్టాప్ చేసుకోండి ఫస్ట్ ఇంక ఇది అయితే కంప్లీట్ గా ఈ సెటింగ్స్ మీరు చేయండి చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ కంప్లీట్ గా కొంచెం లేక తగ్గించాన్స్ అయితే ఉంది సో మెయిన్లీ టూ కాలర్ లో ఇలాంటి కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు అయితే స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది విధంగా ట్రూ లో మనం గమనించినట్లయితే మెసేజ్ వస్తే ట్రూ కాలర్ లో వస్తుంది నార్మల్ మెసేజ్ వస్తుంది ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ అని మీరు మాడిఫై కొన్ని చెప్తే మాత్రం వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ సెటింగ్స్ మాత్రం చెప్పడం అది జరిగింది అనమాట సో గెస్ కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్ ట్రూ కలర్ ఉపయోగించి ప్రతి వ్యక్తి అయితే నేను చెప్పిన సెట్టింగ్స్ అయితే ఫాలో అవుతామని కంపల్సరిగా మీకు ఇంకా ఈజీగా అయితే ఎంజాయ్ చేయచ్చు ట్రూ కార్ అప్లికేషన్ అయితే సో గ్యాస్గా ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్లైక్ అని యాక్టివ్ చేసుకోండి ఇలాంటి మరి వీడియో తీసుకొస్తూ ఉంటాను ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం